కర్నూలు జిల్లా కొసికిలో దారుణం చోటు చేసుకుంది. మూడో వార్డుకు చెందిన అనసూయ వీరారెడ్డిలకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. నాలుగో కాన్పుకు ప్రభుత్వ దవాఖానకు నిన్న 12 గంటలకు వెళ్తే 3 గంటలకు మగబిడ్డకు జన్మనించి ఆ తల్లిని 3 గంటలకు జన్మనిచ్చిన ఆ తల్లిని సాయంత్రం 5 గంటలకు తల్లికి బాగాలేదు ఆదోనికి తీసుకెళ్ళిందంటూ స్టాఫ్ నర్సులు చనిపోయిన నా భార్యను ప్రభుత్వ అంబులెన్స్లో పంపించారని భర్త వీరారెడ్డి కన్నీటి పరిమితమయ్యారు. తల్లికి బాగా లేకపోతే చెప్పండి సార్, పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తామని చెప్పినా బాగానే ఉంది, తల్లి బిడ్డ బాగున్నారని చెప్పి మమ్మల్ని నమ్మించి తీరా పరిస్థితి చేజారిన తర్వాత జీవచ్చంలా పడి ఉన్న నా భార్యను అంబులెన్స్ ఎక్కిచ్చారని, తీరా ఆదోని ఆసుపత్రికి చేరుకొని డాక్టర్లు చూసి అప్పటికే చనిపోయిందని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.